ఎవరైతే ప్రీటర్మ్ బేబీస్ ఉంటారో వాళ్ళు పుట్ట అంటే అలా పుట్టకుండా ఉండడానికి తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రీటర్మ్ లేబర్ అంటారు, అంటే సడన్ గా నొప్పులు వచ్చేయడం, ఉమ్మనీరు పోవడం, ఇవన్నిటికీ చాలా సార్లు కారణం తెలియదు. కాబట్టి తల్లి సరైన రెస్ట్ తీసుకోవడము, సరైన ఆహారం తీసుకోవడము, తర్వాత ఒక్కోసారి ఇన్కాంపిటెంట్ సర్వీక్స్ అని ఒకటి ఉంటుంది, అంటే తల్లి యుట్రస్ లోనే సర్వీక్స్ కనుక ఇబ్బందిగా ఉంటే దానికి ఒక స్టిచ్ చేస్తారు సర్క్లేజ్ అని, అది చేయడము. ప్లస్ మదర్ ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్ తీసుకోకపోవడము, మదర్కి ఏమైనా పిఏహెచ్ అంటే ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ ఏమైనా వస్తే దానికి రిలేటెడ్గా కూడా కొంతమంది పుట్టే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్, ట్రిప్లెట్స్ ఇటువంటిప్పుడు. ఇప్పుడు మేము ఇక్కడ ట్రిప్లెట్స్ చేసాం, ఇప్పుడు ట్విన్స్ అయితే యావరేజ్గా అందరూ 40 వీక్స్ పుడితే, ట్విన్స్ అయితే 36-37 వీక్స్కే పుడతారు, అదే ట్రిప్లెట్స్ అయితే 32-34 వీక్స్కే పుడతారు, అంటే క్వాడ్రిప్లెట్స్ అయితే 28-32కే పుడతారు. ఎందుకంటే ఆ నలుగురు బేబీలు కలిసి క్వాడ్రిప్లెట్స్లో కలిపి ఉండే యుట్రస్ సైజ్ చూసుకుంటే కనుక ఆ యుట్రస్ అప్పటికే ఎక్కువ వెయిట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక బేబీ 3 కేజీ అంటే అదే నలుగురు బేబీలు అంటే ఒక్కొక్క బేబీ 1 కేజీ ఉన్నా 4 కేజీ అయిపోతుంది. సో కాబట్టి అక్కడ స్పేస్ ఇది కూడా ముందు పుడతారు. సో ఇటువంటి దాంట్లో ఎక్కువ పుట్టే ఉంది. సో జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి, సరైన మెడికల్ కేర్ తోటి, పర్సనల్ అటెన్షన్ తోటి ప్రీటర్మ్ బేబీస్ మనము తగ్గించవచ్చు. కానీ ఇవన్నీ ఆబ్స్టెట్రిషియన్, సొసైటీ, మదర్లు వీళ్ళందరూ తీసుకుంటే డెఫినెట్గా తగ్గించవచ్చు. కానీ కంప్లీట్గా జీరో అయితే చేయలేము, ఎందుకంటే చాలాసార్లు కారణం తెలియదు వీళ్ళు ఎందుకు పుడతారనేది. ఏం చెప్పొచ్చు అంటే మనం ఒకవేళ కనుక సడన్గా ఎక్కడన్నా పుడితే వాళ్ళు వేరే సెంటర్కి రిఫర్ చేసేలోపు యాంటీనేటల్ స్టీరాయిడ్స్ అనే మందు కనుక ఒకవేళ మదర్కి కనుక ఇవ్వగలిగితే, తర్వాత బేబీలో ఒక 12-24 అవర్స్ రా డెలివరీ అయితే పుట్టగానే వాళ్ళు బతకడానికి, సర్వైవ్ కావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి.